హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ఐపీ ఫస్ట్ ఇయర్ జాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సెషన్ అవబోతుంది. షోర్ షార్ట్ గా 4 మార్క్స్ క్వశ్చన్స్. మీరు ఆంధ్ర నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా స్పెసిఫిక్ గా ఆంధ్రకు సంబంధించిన క్వశ్చన్స్, ఇంకా తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా సెపరేట్ సెపరేట్ గా ఉన్నాయి. ఏవైతే ఎక్కువగా ఆంధ్రాలోని ఇంకా తెలంగాణలో అడుగుతారు, అది కాకుండా రెండు స్టేట్స్ లోని కామన్ గా కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఏదైతే రెండు స్టేట్స్ లోని చాలా ఎక్కువగా అడుగుతారు. సో వాటిని అలా కేటగరైజ్ చేస్తూ కూడా చెప్తున్నాను. అది కాకుండా ఈ పర్టికులర్ సెషన్ లో ఉన్న క్వశ్చన్స్ మీరు మాక్సిమం అన్ని చదివేసుకున్నారు అంటే మీరు మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుని వస్తారు. ఇది నేను మీకు చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఎక్కువగా మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ క్వశ్చన్స్ చదివేసి ఆపేయకండి, కాకపోతే ఈ క్వశ్చన్స్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ క్వశ్చన్స్ మాత్రం మీరు డెఫినెట్లీ చదువుకొని వెళ్ళాలి, బికాస్ దీస్ ఆర్ ద మోస్ట్ రిపీటెడ్ షోర్ షార్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ ఫస్ట్ ఇయర్ జాలజీ ఐపీ 2024 కోసం. ఓకే, సరే అయితే సో మొదలెట్టేద్దాం వితౌట్ ఎనీ డిలే. ఓకే, సో అయితే కొన్ని రోజుల నుంచి నా సెషన్స్ రావట్లేదు అనేసి మీరు అందరూ ఆల్రెడీ కమెంట్స్ పెడుతున్నారు. అది కాకుండా ఏంటంటే ఐపీ బేస్డ్ సెషన్స్ ఎక్కువ చేయలేకపోతున్నాను అంటున్నారు. సో అందుకే ఇంకా ఐపీ బేస్డ్ సెషన్స్ ఎక్కువ చేద్దామని పూర్తిగా ట్రై చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే మధ్య మధ్యలో టైం కన్స్టెంట్స్ ఉంటాయి మాకు కూడా, సో కుదరకపోవచ్చు. బట్ ఐమ్ ట్రైయింగ్ మై బెస్ట్, ఎన్ని కుదిరితే అన్ని ఐపీ సెషన్స్ మీకోసం చేద్దామని నేను పూర్తిగా ట్రై చేస్తున్నాను. ఇప్పటి వరకు షోర్ షార్ట్ 4 మార్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని 8 మార్క్స్ కూడా షోర్ షార్ట్, ఇంకా 2 మార్క్స్ కూడా షోర్ షార్ట్ అన్ని నేను మీకు చెప్పేస్తాను. నో నీడ్ టు వరీ. ఓకేనా? సరే పదండి. సో ఈ సెషన్ ఎక్కువ ఎక్కువ ఉండదు లాంగ్. ఇందులో నేను మీకు క్వశ్చన్స్ ఇంకా ఆన్సర్స్ కూడా చెప్పేసి ఇచ్చేస్తాను మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కి. కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీరు కూడా చూసుకోవచ్చు అది అనమాట. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ మనకి డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ నుంచి ఎక్కువగా ఇదే ఒక క్వశ్చన్ అడుగుతుంది. డిఫైన్ స్పీషీస్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీషీస్ అనేసి అడిగితే ఇది ఒక క్వశ్చన్ అడుగుతారు, లేదంటే అది కూడా అడగరు. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి మీకు ఎక్కువ వచ్చేవి 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ కన్నా ఎక్కువ ఏవి రావు. వస్తే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ 4 మార్క్స్ క్వశ్చన్ లో స్పీషీస్ అంటే ఏంటి, వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీషీస్ గురించి చెప్పండి. అవన్నీ స్పీషీస్ అంటే ఇంటర్బ్రీడింగ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్స్ అని చెప్తారు, డెఫినేషన్ రాయండి. దాని తర్వాత రీప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ అదర్ స్పీషీస్ ఒక బ్రీడింగ్ యూనిట్, షేరింగ్ ద సేమ్ ఎకలాజికల్ నీష్ ఎకలాజికల్ యూనిట్, ఒక జెనెటిక్ యూనిట్, ఇంకా ఒక ఇవల్యూషనరీ యూనిట్. ఇవి 4 మీరు చెప్తారు. ఓకే, ఇది చాలా సార్లు ఇంపార్టెంట్. ఎక్కువగా 4 మార్క్స్ క్వశ్చన్ అడిగితే ఇది ఒక క్వశ్చన్ ఎక్కువగా అడగడం జరిగింది. మీరు ఇంకా వేరే క్వశ్చన్స్ చదువుకోవాలంటే చదువుకోవచ్చు, బట్ ఈ క్వశ్చన్ మాత్రం మీరు మిస్ అవ్వకండి ఈ చాప్టర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అండ్ యానిమల్స్ నుంచి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, వన్ బై వన్ చెప్తాను వినండి. అన్నిటికైనా ఫస్ట్ టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ అయితే మీకు ఏదైతే ఈ నంబర్ 4 చూస్తున్నారో మార్క్స్ కాదు ఇది. ఎక్కడైతే నేను ఈ నంబర్ రాస్తున్నానో దాని అర్థం ఏంటంటే అన్ని సార్లు రిపీట్ అయింది అనేసి. ఓకేనా? గత 5 సంవత్సరాల్లో అన్ని సార్లు ఈ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి అది అనమాట. ఓకే, అది. సో దాని తర్వాత హావర్షన్ సిస్టమ్ విత్ నీట్ లెబల్ డయాగ్రామ్, ఇది 3 సార్లు వచ్చింది ఈ క్వశ్చన్. దాని తర్వాత మల్టీపోలర్ న్యూరాన్ విత్ నీట్ లెబల్ డయాగ్రామ్, దాని తర్వాత స్కెలటల్ మజిల్ స్ట్రక్చర్, కార్డియాక్ మజిల్ స్ట్రక్చర్, ఇంకా గ్లాండ్యులర్ ఎపిథీలియం స్ట్రక్చర్. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ ఓకే టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ వేరియస్ టైప్స్, 3 టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్ ఉంటాయి మనకి. ఓకే, హైలైన్ కార్టిలేజ్, ఇలాస్టిక్ కార్టిలేజ్, ఫైబ్రోయిడ్ కార్టిలేజ్, 3 గురించి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసాను, ఎగ్జాంపుల్స్ సహాయం ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హావర్జియన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాని డయాగ్రామ్ ఇది. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ హావర్జియన్, హావర్జియన్ సిస్టమ్. మన ఏదైతే దీని హావర్జియన్ సిస్టమ్, లేదంటే ఇంకేమిటి అంటాం, ఆస్టియోన్ అని కూడా అంటాం. ఇది మనది బోన్ తో సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్, న్యూరాన్ ఇది, న్యూరాన్, న్యూరాన్ స్ట్రక్చర్ ఇది. ఓకేనా? సో ఆ న్యూరాన్ స్ట్రక్చర్ ఇది ఒకటి మనం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్దర్ వచ్చేసి మనకి స్ట్రక్చర్ ఆఫ్ స్కెలెటల్ మజిల్ ఫైబర్, స్ట్రక్చర్ ఆఫ్ స్కెలెటల్ మజిల్ ఫైబర్, స్కెలెటల్ మజిల్ ఫైబర్ స్ట్రక్చర్ ఇది ఒకటి మీరు చూపించుకుంటారు. దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఏదైనా మీరు డైగ్రామ్ ఇస్తే మాత్రం చూడండి, అన్నిటికీ మీకు క్లియర్గా వాళ్ళు అంటారు లేబల్డ్ డైగ్రామ్ అంటున్నారు. ఓకే, సో లేబల్ డయాగ్రామ్ అంటే ఏంటి, ప్రాపర్ గా లేబులింగ్ చేయాలి. మీరు లేబులింగ్ కి మీకు మార్క్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అంతే లేబులింగ్ కి మార్క్స్ ఉంటాయి, ఇక్కడ కూడా లేబులింగ్ మార్క్స్ ఉంటాయి, ఇక్కడ కూడా మీరు డయాగ్రామ్ వేసే చూపించాలి, దీనికి కూడా మీకు మార్క్స్ అనేవి ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మజిల్స్ బండల్స్ లో ఉంటాయి, లేదంటే ఫాజికల్స్ లో ఉంటాయి. ఒక కొలాజినస్ టిష్యూ లేయర్ ఉంటుంది, ఫాజియా అనేసి వచ్చు. దాని తర్వాత మిగతా ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మయోఫైబ్రిన్స్ ఎలా కలిసి వస్తున్నాయి, లైట్ బ్యాండ్స్, డార్క్ బ్యాండ్స్ గురించి చెప్పండి, యాక్టిన్ మయోసిన్ ప్రోటీన్స్ గురించి చెప్పండి, సరిపోతుంది. దాని తర్వాత వచ్చేసరికి మనది కార్డియాక్ మజిల్ ఫైబర్ ఏదైతే స్ట్రక్చర్ ఉన్నదో, సో కార్డియాక్ మజిల్ స్ట్రక్చర్. ఓకే, ఇది కార్డియాక్ మజిల్ స్ట్రక్చర్ ఇది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. ఎక్కువగా మనకి
హార్ట్ లో ఉంటుంది అది, ఇమజల్ టైప్ కదా అది. దీని తర్వాత మనకు వచ్చేసింది యానిమల్ డైవర్సిటీ యూనిట్. యానిమల్ డైవర్సిటీలో మనకి రెండు పార్ట్, రెండు చాప్టర్స్ ఉన్నాయి, పార్ట్ 1 and 2. ఒకటి 1 ఉంది, ఇంకోటి 2 ఉంది, రెండు ఉన్నాయి అన్నమాట టోటల్ గా. ఓకే, యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2 రెండు కలిపే చెప్పేస్తున్నాను నేను. మీరు క్వశ్చన్స్ మీరు చూసుకోండి, ఓకేనా, గుర్తు పెట్టేసుకోండి. అన్నిటికైనా ఫస్ట్ వచ్చేసి పార్ట్ 1 నుంచి మీకు వస్తుంది ఇదంతా. షార్ట్ నోట్ ఆన్ ది సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ యాంథోజోన్స్, యాంథోజోన్స్ మీద. దాని తర్వాత చీఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ క్రస్టేషన్స్, లాస్ట్ ఇయర్ ఇదే అడిగారు, చీఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ క్రస్టేషన్స్ ఏంటి. మీకు ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ దాంట్లోని హావర్షన్ సిస్టమ్ లాస్ట్ ఇయర్ అడిగారు. లాస్ట్ ఇయర్ 3 types ఆఫ్ కార్టిలేజ్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ ఎక్కువగా అడిగారు, చాలా ఎక్కువ అడుగుతారు ఈ టైప్స్ ఆఫ్ కార్టిలేజ్. ఇక్కడ మీకు వచ్చేసరికి ఇక్కడ యానిమల్ డైవర్సిటీలోని క్రస్టేషన్స్ ఎక్కువ అడుగుతారు, పాలికిడ్స్ అడుగుతారు, యాంథోజోన్స్ అడుగుతారు, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎకినోయిడ్స్ అడుగుతారు. ఇంకా ఆంధ్రాలో అయితే వచ్చేసి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ హోలోథైరోయిడియా ఎక్కువగా అడుగుతారు ఈ పర్టికులర్ యూనిట్ నుంచి, చాప్టర్ నుంచి. ఓకేనా, సో ఆంధ్రాలో ఎక్కువ అడుగుతారు, తెలంగాణలో చాలా తక్కువ అడిగారు ఈ క్వశ్చన్, ఆంధ్రాలో ఎక్కువ అడిగారు. కావాలంటే తెలంగాణ స్టూడెంట్స్ కూడా చదువుకోవచ్చు. ఓకే, డోంట్ వరీ. సో దాంతో సంబంధించి చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ యాంథోజోన్స్, సీ ఎనిమల్స్ అంటాము, సెడెంటరీ ఫార్మ్స్, ఎగ్జాంపుల్స్ అడామ్షియా అన్ని రాస్తారు. క్రస్టేషన్స్ గురించి కూడా సేమ్ సైలెంట్ ఫీచర్స్ రాస్తారు. దాని తర్వాత పాలికిడ్స్ గురించి కూడా సేమ్ ఫీచర్స్ రాస్తారు. ఓకే, ఎకినోయిడ్స్ కూడా సీ అర్చేను, ఎకినోకార్డియం అంటే ఎకినోడర్మేటాతో పార్ట్, ఎకినోడర్మేటా ఇవన్నీ దాని గురించి రాస్తారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫర్దర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇవి రెండు మీకు ఆంధ్ర ఇంకా తెలంగాణ రెండింటిలో కామన్ గా మీకు వస్తాయి. ఏపీ ఇంకా టీఎస్ తెలంగాణ రెండింటిలో కామన్ గా క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది. సో నేమ్ ద 4 hallmarks ఆఫ్ కోఆర్డినేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఫంక్షన్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. కోఆర్డినేట్స్ ది 4 hallmarks ఫీచర్స్ ఏమిటి? ఓకే, ఒకటి నోటో కార్డు, ఇంకోటి డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డు, ఫారింజల్ పౌచెస్, స్లిట్ ఓపెనింగ్స్, పోస్ట్ నేటల్ టేలు, ఇవన్నీ మనకి వచ్చేసి హాల్మార్క్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ కింద వస్తాయి. ఇది ఒక క్వశ్చన్. దాని తర్వాత మోడిఫికేషన్స్ దట్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ బర్డ్స్ టు హెల్ప్ దెమ్ ఫ్లైట్, అంటే వాళ్ళు ఎగరడానికి ఏవైతే వాటిలో మోడిఫికేషన్స్ ఏవి హెల్ప్ చేస్తున్నాయి అని. ఓకే, సో బేసిక్ గా వాటిది స్టర్నమ్ మోడిఫై అయ్యింది కీల్లోని, దాని తర్వాత స్ట్రీమ్ లైన్ బాడీ వాటిది, ఫెదర్స్ ఇన్సులేషన్ లో యూజ్ అవుతాయి, ఫోర్ లిమ్స్ వింగ్స్ కింద, హైండ్ లిమ్స్ వాకింగ్ లోకి స్విమ్మింగ్ లోకి యూజ్ చేసుకుంటాయి, న్యూమాటిక్ బోన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏవైతే పాయింట్స్ మీరు చూస్తున్నారో దిస్ ఆల్ పాయింట్స్, ఓకే, దిస్ ఆల్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇవన్నీ పాయింట్స్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత వచ్చేసి మూడో క్వశ్చన్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ కార్టిలేజినస్ అండ్ బోని ఫిషెస్, అంటే కార్టిలేజిన ఫిష్ ఇంకా బోని ఫిషెస్ ఏవైతే ఉన్నాయో, అంటే కాంట్రాక్టెస్, ఆస్టియాక్టెస్ వీటి రెండింటి మధ్యన అనమాట. ఓకే, సో కాంట్రాక్టెస్, ఆస్టియాక్టెస్ మధ్యన మనం డిఫరెన్షియేట్ చేస్తాము. ఎస్పెషల్ గా ఎక్కడ ఉంటాయంటే మెరీన్ వాటర్, ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి, లేదంటే బ్రాకిష్ వాటర్ లో ఉంటాయి బోని ఫిష్. కానీ కార్టిలేజినస్ ఫిష్ మెరీన్ వాటర్ లోనే ఉంటాయి. ఎండోస్కెలిటన్ కార్టిలేజ్ తో బాగుంది, బోన్ తో బాగుంది. గిల్ స్లిట్స్ వీటికి 5 to 7 pairs ఉంటాయి, ఆస్టిక్ తీసుకొని 4 pairs ఉంటాయి. ఒపరిక్యులం ఏదైతే ఉందో అది ఉండదు, ఒపరిక్యులం ఉంటుంది బోని ఫిష్ లో. ఎయిర్ బ్లాడర్ ఉండదు, ఎయిర్ బ్లాడర్ ఉంటుంది బోని ఫిష్ లో. ఇవి యూరియోటెలిక్, ఇవి అమోనోటెలిక్, చాలా ఇంపార్టెంట్. కార్డల్ ఫిల్ ఏదైతే ఉందో అది హెడ్రోసర్కల్, షార్క్స్ ఎగ్జాంపుల్. కార్డల్ ఫిన్ ఏదైతే ఉందో హోమోసర్కల్ ఎగ్జాంపుల్, లేదంటే డైఫి సర్కల్. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి కాట్ల ఇంకా రోవులో వస్తుంది. ఓకేనా, అది అనమాట. లాస్ట్ వచ్చేసి మనకి ఇంకొక లాస్ట్ క్వశ్చన్, లిస్ట్ అవుట్ 8 characteristics దట్ డిస్టింగ్విష్ అ ఫిష్ ఫ్రమ్ అదర్ వర్టిబ్రేట్స్, వేరే వర్టిబ్రేట్స్ తో కంపేర్ చేసుకుంటే ఫిష్ కి ఎలాంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, సో అలా మాట్లాడుకున్నట్లయితే ఫిన్స్ ఉంటాయి వాటికి, పేర్డింగ్ అన్పేర్డ్ ఫిన్స్. దాని తర్వాత 2-chambered హార్ట్ ఒకటి ఉంటుంది. ఓకే, దాని తర్వాత మనకి వెల్ డెవలప్డ్ లేటరల్ అండ్ సెన్సరీ సిస్టమ్, దాని తర్వాత నిక్టేటింగ్ మెంబ్రేన్, ఇవన్నీ గురించి మీరు మెన్షన్ చేస్తారు. ఫర్దర్ వెళ్ళి ఆంధ్ర ఇంకా తెలంగాణలో స్పెసిఫిక్ గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఏవైతే వస్తాయో, ఇవి జస్ట్ నేను మీకు మెన్షన్ చేస్తా, చూసుకోండి. ఆంధ్రాలో ఈ క్వశ్చన్ ఎక్కువగా చాలా అడుగుతారు, 8 salient features ఆఫ్ ఆంఫీబియా చాలా ఎక్కువగా అడుగుతున్నారు. ఇంకా తెలంగాణలో వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ఫ్రాగ్ ఒకటి, ఇంకా ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ ఆఫ్ రాటిటే బర్డ్స్, రాటిటే బర్డ్స్ ఏదైతే ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ ఉన్నాయో వాటి గురించి అడుగుతారు, 2 examples అడుగుతారు. సో కావాలంటే ఆంధ్ర ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు చదువుకోవచ్చు ఈ క్వశ్చన్స్ ని, బట్ శ్రద్ధ పెడుతూ కావాలంటే తెలంగాణ స్టూడెంట్స్ ఈ 2 questions, ఆంధ్ర స్టూడెంట్స్ ఈ ఒక క్వశ్చన్ చదువుకుంటే మంచిది, అది అనమాట. ఫర్దర్ వెళ్తూ లోకోమోషన్ ఇంకా రీప్రొడక్షన్ లో మాట్లాడుకుందాం. ఓకే, లోకోమోషన్ ఇంకా రీప్రొడక్షన్ లో వచ్చేసి జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, సో లోకోమోషన్ ఇంకా రీప్రొడక్షన్ వచ్చేసి ఎస్ ఓకే, సో లోకోమోషన్ ఇంకా రీప్రొడక్షన్ ఏదైతే ఉన్నదో, లోకోమోషన్ ఇంకా రీప్రొడక్షన్ వచ్చేసి బేసిక్ గా దీంట్లో మనకి లోకోమోషన్ తో సంబంధించి రీప్రొడక్షన్ తో సంబంధించి క్వశ్చన్స్ అన్ని వస్తాయి, మనకి తెలుసు ఆల్రెడీ, నేను చెప్పక్కర్లేదు. దీంట్లో మీకు ట్రాన్సస్ బైనరీ ఫ్యూజన్ అండ్ పారమీషియం,
ఇంకా లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అండ్ యోగిలీన్, ఈ రెండింటిలో ఏదో క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. ఇప్పుడు ఈసారి అయితే యోగిలీన అడిగారు, ఓకే. ఈసారి ఆల్రెడీ లాస్ట్ టైం యోగిలీన అడిగారు, సో ఈసారి బైనరీ ఫిషన్ అండ్ పారమిషన్ అడగచ్చు. ఏదంటే సూడోపోడియా కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా అడగచ్చు. దాని తర్వాత వాట్ ఆర్ లాటరల్ అపెండేజెస్ బేస్డ్ ఆన్ ద ప్రెసెన్స్ అండ్ అబ్సెన్స్ రైట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా గివింగ్ వన్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా గురించి రాయాలి, లాటరల్ అపెండేజెస్ గురించి రాయాలి. అన్నిటికన్నా ఎక్కువ ఈ క్వశ్చన్ అడిగారు స్టూడెంట్, 5 టైమ్స్ అడిగారు ఈ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అందుకే మనకి లోకమోషన్ అండ్ రిప్రొడక్షన్ నుంచి. ఇంకోటి తెలంగాణలోని లేబల్ డయాగ్రామ్ ఆఫ్ పారమిషన్ అడుగుతున్నారు, సో పారమిషన్ తో డయాగ్రామ్ మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ట్రాన్స్వర్స్ బైనరీ ఫ్యూజన్ ఎలా జరుగుతున్నది అన్నది ఈ పర్టికులర్ డయాగ్రామ్ వేసుకోవచ్చు. మీరు ఇది పారమిషన్ డయాగ్రామ్ లో కూడా వాడుకోవచ్చు ఈ పర్టికులర్ పిక్చర్ ని. ఇందులో మీరు పారమిషన్ డయాగ్రామ్ కూడా ఉంది, బైనరీ ఫ్యూజన్ కూడా ఉంది, సో రెండు చూసుకోవచ్చు. రెండోది వచ్చేసి సూడోపోడియాది ఏంటి ఫంక్షన్, ఓకే. సైటోప్లాజమ్ ఆఫ్ ది వాల్ ది ప్రొజెక్షన్స్. సో సూడోపోడియా అంటే ఫాల్స్ ఫీట్ అనమాట, లోకమోషన్ కోసమే వాడడం జరుగుతుంది. ఎక్కువగా అమీబాలో చూస్తాం, వైట్ బ్లడ్ సెల్స్ లో చూస్తాం, ఓకే. ఇందులోని సూడోపోడియా వైట్ బ్లడ్ సెల్స్ లోని పాథోజెన్స్ ట్రాప్ చేయడం ఫామ్ చేస్తాయి, ఎక్కువగా ఫాగోసైటోసిస్ అవుతుంది ఇక్కడ, ఓకే. అమీబాయిడ్ మూవ్మెంట్ ఇంకెక్కడ అవుతున్నది, సూడోపోడియాలో. ఎక్కడైతే సైటోప్లాజం ఏదైతే ఉందో దాని ఫ్లో వల్ల యాక్టిన్ ఫిలమెంట్స్ ఏవైతే ఉన్నాయో రీఅరేంజ్ అవుతుంటాయి. దాని వల్ల ఓర్స్ లాగా, అంటే ఏంటి, పడవలో ఓర్స్ లాగా ఎలాగైతే ఇలా ఇలా ముందుకు వెళ్తాయో అలాగా యాక్టిన్ ఫిలమెంట్స్ ఇలా ఇలా ఫ్లో ఫ్లోని ఇటుపక్క అటుపక్క చేస్తుంటాయి సైటోప్లాజం ని. సో దాని వల్ల సూడోపోడియాలో మూమెంట్ మనకు కనిపిస్తుంది, ఓకే. సో ఇది ఒకటి సూడోపోడియా గురించి మీరు రాస్తారు. దాని తర్వాత యూగ్లినాలో ఏదైతే బైనరీ ఫిషన్ జరుగుతుందో, లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్, అదొకటి మీరు రాస్తారు. దాని తర్వాత లాటరల్ అపెండేజెస్ గురించి మీరు రాస్తారు. రాసుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా గురించి రాయొచ్చు. మోనోట్రైకస్ అయితే విబ్రియో కాలరీలో ఉంటుంది, ఆంఫిట్రైకస్ ఆల్కిజెనిసిస్ ఫాల్కాలిజెనిసిస్ ఫికాలిస్ లో ఉంటుంది, లోఫోట్రైకస్ స్పైరిల్లాలోని, దాని తర్వాత పెరిట్రైకస్ వచ్చేసి ఈకోలైలో ఉంటుంది. మొత్తం బాడీ అంతా ఉంటాయి ఫ్లాజెల్లా అని అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్ లోని ఇద్దరు, అంటే ఆంధ్ర ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరికి కామన్ గా చూసుకున్నట్లయితే మనకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో, ఇంకా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, జస్టిఫై విత్ రెస్పెక్ట్ టు టీడీఏ అబ్యూస్, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ నాన్న. మీకు 5-6 సార్లు ఈ క్వశ్చన్ అడిగారు, సో ఈ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, జస్టిఫై విత్ రెస్పెక్ట్ టు టీడీఏ అబ్యూస్, టీడీఏ ప్రివెన్షన్ ఇంకా బెటర్ క్యూర్ కన్నా. సో డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ ఏదైతే ఉందో, టొబాకో అండ్ డ్రగ్ అబ్యూస్ ఏదైతే ఉందో, సారీ టీడీ అంటే టొబాకో అండ్ డ్రగ్ అబ్యూస్ ఏదైతే ఉందో దాంతో సంబంధించింది, ఓకే, అది అనమాట. సో దాంట్లో మనకి ఆల్కహాల్ అబ్యూస్ కూడా వస్తుంది. దాని తర్వాత డిస్టింగ్విష్ బిట్వీన్ అడిక్షన్ అండ్ డిపెండెన్స్, అడిక్షన్ అడిక్షన్ అంటే ఏంటి, డిపెండెన్స్ అంటే ఏంటి, దాంట్లో డిఫరెన్స్ ఏమిటి. దాని తర్వాత హైపర్ట్రోఫీ అంటే ఏంటి, హైపర్ ప్లేషియా అంటే ఏంటి, ఓకేనా, అది అనమాట. ఇది ఎక్కువగా హైపర్ట్రోఫీ హైపర్ ప్లేషియా ఆంధ్రాలో ఎక్కువ అడుగుతారు, బట్ ప్రిఫరబలీ ఇద్దరు స్టూడెంట్స్ చదివేసుకోవడంలో బెటర్, ఎందుకంటే మీ ఇద్దరు బాగా నేర్చుకోవడంలో బెటర్, క్వశ్చన్ అడిగినా చెప్పచ్చు కాబట్టి రాయొచ్చు. సో టొబాకోది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో మీరు చూసుకోవచ్చు ఇక్కడ, ఓకే. మెయిన్ గా లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది మనకు తెలుసు, క్యాన్సర్ అది కాస్ట్ చేస్తుంది. దాని తర్వాత ఏజ్ ఓల్డ్ డ్రగ్ అబ్యూస్ ని కంట్రోల్ చేయాలి అంటే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటే, పేరెంటల్ ప్రెషర్ తగ్గించాలి, వాళ్ళతో ఇంకా క్లోజ్ గా మాట్లాడాలి, ఫ్రెండ్లీగా మాట్లాడాలి పిల్లలతోటి, స్టూడెంట్స్ తోటి, టీనేజర్స్ తోటి. దాని తర్వాత పేరెంట్స్ అండ్ టీచర్స్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, ఓకే. దాని తర్వాత ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఎలాగ యాక్చువల్ గా గైడ్ చేయాలి, మీరు ఒక ఫ్రెండ్ అయి ఉంటే మీ మీ ఫ్రెండ్ ఒక బ్యాడ్ హ్యాబిట్ లో వెళ్తున్నారంటే మీరు వాళ్ళని ఎలా సేవ్ చేయాలి, ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఎలా హెల్ప్ చేయొచ్చు, ప్రొఫెషనల్ ఇంకా మెడికల్ హెల్ప్ తీసుకుంటే ఎలా హెల్ప్ చేస్తు, ఇవన్నీ పాయింట్స్ మీకు మీ టెక్స్ట్ బుక్ లో ఎన్సీఆర్టీ లో కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు, ఓకే, అది అనమాట. హైపర్ ప్లేషియా ఇంకా హైపర్ ట్రోఫీ మధ్యన డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అమౌంట్ ఆఫ్ టిష్యూ ప్రొలిఫరేషన్, సెల్ ప్రొలిఫరేషన్, సెల్ డివిజన్ వల్ల పెరిగిందంటే హైపర్ ప్లేషియా. అదే వాల్యూమ్ ఆఫ్ ది ఆర్గన్ ఆన్ టిష్యూ ఎన్లార్జ్మెంట్, సెల్ ఎన్లార్జ్మెంట్, సెల్ డివిజన్ వల్ల పెరగడం అంటే హైపర్ ప్లేషియా. సెల్స్ చాలా డివైడ్ అయిపోయి పెరుగుతున్నాయి. ఫర్ సపోజ్ హైపర్ ప్లేషియాకి చూడండి, సెల్ డివైడ్ అయ్యి, ఓకే, సో ఫర్ సపోజ్ 2 సెల్స్ 4 సెల్స్ అయ్యి, 4 సెల్స్ ఇప్పుడు వెళ్ళి 8 సెల్స్ అయ్యాయి అనుకోండి, దీని మనం హైపర్ ప్లేషియా అంటాం. అదే మనకి 2 సెల్స్ ది సైజ్ పెద్దగా అయిపోతున్నది, దీని మనం హైపర్ ట్రోఫీ అంటాం, అది అనమాట బేసిక్ డిఫరెన్స్. అది మీ మిగతా మీరు చూసుకోండి. దాని తర్వాత బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ లో వచ్చేసరికి, ఓకే, మీకు రెండు కొన్ని క్వశ్చన్స్ ఓన్లీ ఆంధ్ర ఇంకా తెలంగాణలో స్పెసిఫిక్ అడుగుతారు. ఆంధ్రలో వచ్చేసి వై ఇస్ అడాలసెన్స్ కన్సిడర్డ్ యాజ్ అ వల్నరబుల్ ఫేస్, అదొకటి క్వశ్చన్ అడుగుతారు. తెలంగాణలో వచ్చేసరికి వాట్ ఈస్ ద నీడ్ ఫర్ పారాసైట్స్ టు డెవలప్ స్పెషల్ అడాప్టేషన్స్, స్పెషల్ అడాప్టేషన్ డెవలప్ బై పారాసైట్స్, పారాసైట్స్ స్పెషల్ అడాప్టేషన్స్ ఏం డెవలప్ చేసుకుంటాయి, ఓకే, వాటిది ఏదైతే మెయిన్ పెద్ద పెద్ద సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ రిమూవ్ చేసేసుకుంటాయి, చాలా సింపుల్ బాడీ టైప్ పెట్టుకుంటాయి, సో దట్ ఈజీలీ పెనిట్రేట్ అవ్వచ్చు, ఎక్కడైనా బతికేయచ్చు. అది కాకుండా ఏంటంటే హోస్ట్ మీద ఎలాగైనా డిపెండ్ అయి ఉండడానికి సక్కర్స్ లేదంటే
నీడిల్ లైక్ మౌత్ పార్ట్స్ అవన్నీ నేను యాక్చువల్ గా ఏం చేస్తాయి డెవలప్ చేసుకుంటాయి, ఇవన్నీ మీరు మెన్షన్ చేయొచ్చు ఈ క్వశ్చన్ లోని. సో ప్రిఫరబలీ మీరు ఇద్దరు చదివేసుకోవడం బెటర్, ఆంధ్రానికి తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు ఈ క్వశ్చన్స్. ఇప్పుడు వచ్చేసి పెరి ప్లానెట్ అమెరికానా, పెరి ప్లానెట్ అమెరికానా లేదంటే కాక్రోచ్ ఏదైతే ఉన్నదో సపరేట్ గా, ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు సిలబస్ లో ఉన్నది అంటే డెఫినెట్ గా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఎన్సెట్ లో వాళ్ళు రిమూవ్ చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ నార్మల్ గా మీ సిలబస్ లో ఈ చాప్టర్ ఎక్కువగా ఎప్పుడు ఎక్కువగా రిమూవ్ చేయలేదు. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ చాప్టర్ నుంచి మనకి క్వశ్చన్ వచ్చింది, ఓకే అది అనమాట మౌత్ పార్ట్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది. సో అందుకే ఈ మూడు క్వశ్చన్స్ ఎక్కువగా మనకి రిపీట్ అవుతాయి, ఎక్కువగా సెలైవరీ అపారటస్ లేదంటే మౌత్ పార్ట్స్ అడుగుతారు, అది కాకపోతే ఒమటిడియం అడుగుతారు అది అనమాట. ఒమటిడియం అంటే కన్ను అనమాట స్ట్రక్చర్. సో ఒమటిడియం స్ట్రక్చర్ వచ్చేసి ఇది, ఓకే కంట్లో ఎలా ఉంటాయి సెల్స్ ఏమిటి, డిఫరెంట్ బోల్డ్ కాంపౌండ్ అయ్యి కదా వీటిలోని అది అనమాట. దాని తర్వాత సెలైవరీ గ్లాండ్స్ ది ఎగ్జామ్ ఈ డయాగ్రామ్ మీరు గుర్తుపెట్టుకుంటారు, ఇంకా మౌత్ పార్ట్స్ ఏదో డయాగ్రామ్ మీరు గుర్తుపెట్టుకుంటారు. చాలా ఇంపార్టెంట్, మౌత్ పార్ట్స్ అయితే మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయి చాలా, సో గుర్తుపెట్టుకోండి ఓకే అది అనమాట. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు పెరి ప్లానెట్ అమెరికానా. అన్నింటినీ క్లియర్ గా డయాగ్రామ్స్ లోని క్లియర్ గా లేబులింగ్ చేయండి, ఎస్పెషల్ గా హైపోఫారింగ్స్ ఫస్ట్ మాక్సిల్లా, ఫస్ట్ మాక్సిల్లా ఇక్కడ ఇది లేబియము, మాండిబల్ మాండిబల్ లాబ్రము. సో దాని తర్వాత మీకు టైం ఉంటే వీటిల్లో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఇప్పుడు పాల్పిఫరు, గాలియా, పారాగ్లోసా ఇవన్నీ మీరు చేయండి. లేదు గుర్తులేదు అంటే వదిలేయండి పర్వాలేదు, టైం వేస్ట్ చేయకండి రాకపోతే. సెలైవరీ డక్ మెయిన్ మెయిన్ ఏవైతే హైపోఫారింగ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, మెయిన్ బ్లాక్ కలర్ లో మీకు ఏవైతే లేబులింగ్స్ కనిపిస్తున్నాయో, ఫర్ సపోజ్ ఇగో ఈ మాండిబల్లు, లాబ్రమ్ మాండిబల్, దాని తర్వాత హైపోఫారింగ్స్, లేబియము, ఫస్ట్ మాక్సిల్లా, ఫస్ట్ మాక్సిల్లా, ఇవి మెయిన్ అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత మీకు ఏమైనా గుర్తున్నట్లయితే అప్పుడు వాటిలో సెలైవరీ డక్ట్, మాక్సిలరీ పాల్ప్స్, దాని తర్వాత ఈ మాండిబల్స్ లో టీత్ ఏవైతే ఉన్నాయో అవి, వాటన్ని గురించి మీరు చెప్పచ్చు అది. దాని తర్వాత వచ్చేసరికి ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ లో వచ్చేసరికి మనకి మెయిన్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకటి డిస్క్రైబ్ గ్రీన్ హౌస్ గ్యాస్, ఇది ఆంధ్రకి తెలంగాణ ఇద్దరికి వస్తుంది స్టూడెంట్స్ కి. దాని తర్వాత డిస్కస్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, వాట్ మెజర్స్ నీడ్ టు బి టేకెన్ ఫర్ ద గ్లోబల్ వార్మింగ్. దాని తర్వాత ఈవిల్ క్వార్టెట్ అంటే ఏంటి, డిఫారెస్టేషన్, ఫ్రాగ్మెంటేషన్ అవన్నీ వస్తాయి. రివెట్ పాపర్ హైపోథెసిస్ అంటే ఒక ఒక స్పీ ఒక ఈకోసిస్టమ్ లోని ఒక్కొక్క స్పీషీస్ ఒక రివెట్ పాపర్ ఎక్స్ రివెట్ పాపర్ ఒక ఏరోప్లేన్ ది పార్ట్స్ లాగా అనమాట. సో అందులో ఒక కీ స్టోన్ స్పీషీస్ ఉంటుంది, ఆ స్పీషీస్ రిమూవ్ అయిపోతే మిగతా అన్ని పోతాయి. ఫర్ సపోజ్ ఒక ట్రీ ఉన్నది, ఆ ట్రీ మీద అన్ని అనిమల్స్ డిపెండ్ అయి ఉన్నాయి, సో అదొక కీ స్టోన్ స్పీషీస్ అయిపోతుంది అలాగనమాట. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి ఒకటి ఫస్ట్ మీరు రాసుకుంటారు, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత గ్లోబల్ వార్మింగ్ ఎలా కంట్రోల్ చేయాలో రాసుకుంటారు. దాని తర్వాత మెయిన్ ఈవిల్ క్వార్టెట్ అంటే ఇదే, ఓకే మనకి ఈవిల్ క్వార్టెట్ వచ్చేసి హ్యాబిటాట్ లాస్, ఫ్రాగ్మెంటేషన్, ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్, కో ఎక్స్టెన్షన్, ఓవర్ ఎక్స్ప్లోటేషన్, ఇవి నాలుగు మనకి ఈవిల్ క్వార్టెట్ లో వస్తాయి ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసరికి రివెట్ పాపర్ హైపోథెసిస్ పాల్ ఎల్డ్రిచ్ అని అతను ఇచ్చారు. ఈకోసిస్టమ్ లోని ఒక ఏరోప్లేన్ కింద యాక్చువల్ గా కంపేర్ చేసి చాలా చిన్న చిన్న రివెట్స్ ఏవైతే ఉన్నాయో, పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏరోప్లేన్ ని, దాని స్పీషీస్ తో కంపేర్ చేశారు. అవన్నీ మెల్లమెల్లిగా రిమూవ్ అయిపోతూ ఉంటే ప్రతి ప్యాసింజరు ఒక్కొక్క రివెట్ ని తీసేస్తూ ఉండుంటే ఎలాగైతే సేఫ్టీ ఇనీషియల్ గా ఏం అవ్వదు, కానీ ఫర్దర్ వెళ్ళి ఏమవుతుంది మొత్తం మొత్తం ప్లేన్ అంతా క్రాష్ అయిపోవచ్చు, అలాగే ఈకోసిస్టమ్ అంతా నష్టపడచ్చు అది అనమాట. సో అందుకే మనం చాలా కేర్ఫుల్ గా స్పీషీస్ ని ఇప్పుడు కన్సర్వ్ చేయాలని చెప్పారు దీని త్రూ గా. ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ లో కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి స్పెసిఫిక్ గా ఆధునిక తెలంగాణ స్టూడెంట్స్ కి ఎక్కువ అడగడం జరుగుతుంది. ఆంధ్ర స్టూడెంట్స్ కి వచ్చేసరికి సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి, డిలిటీరియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్, ఓజోన్ లో డిప్లీషన్ అవడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి, దాని తర్వాత ప్లాంట్స్ లో బోల్డ్ అండ్ ప్లాంట్స్ లో ఏవో డిసీజెస్ వస్తాయి, ఓకే దాని తర్వాత మనకి మెయిన్ గా స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి, ప్లాంట్ లో కూడా వస్తాయి, దాని తర్వాత ప్లాంట్స్ లో మ్యూటేషన్స్ జరుగుతాయి చాలా సార్లు. రైట్ అండ్ నోట్ ఆన్ డిఎఫ్సి గివ్ ఇట్ సిగ్నిఫికెన్స్ ఇన్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, దాని తర్వాత డెటెడస్ ఫుడ్ చైన్, ఓకే అది అనమాట. దాని తర్వాత జెనెటిక్ డైవర్సిటీ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ, బ్రీఫ్ డైవర్సిటీ హాట్స్పాట్స్. నేను ప్రిఫరబుల్లీ ఏమంటానంటే జెనెటిక్ డైవర్సిటీ ఇంకా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి అయితే మాక్సిమం మీరు ఆంధ్ర ఇంకా తెలంగాణ ఇద్దరు స్టూడెంట్స్ చదివితే బెటర్ అనమాట అది ఓకే. దాని తర్వాత తెలంగాణ స్టూడెంట్స్ కి వచ్చేసరికి షార్ట్ నోట్ ఆన్ వేరియస్ ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ టిపికల్ ఎకోసిస్టమ్, ఓకే వేరియస్ టిపికల్ ఎకోసిస్టమ్ లో వేరియస్ ట్రాఫిక్ లెవెల్స్ ఏమిటి ఉంటాయి, ఇకలాజికల్ పిరమిడ్స్ అంటే ఏమిటి, ఇంకా పిరమిడ్ ఆఫ్ నంబర్స్, ఇంకా పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఏదైతే ఉందో వాటి ఎగ్జాంపుల్స్ చెప్తూ చెప్పండి. దాని తర్వాత మెరైన్ అనిమల్స్ హైపోటానిక్ సీ వాటర్ కి ఎలా అడాప్ట్ చేసుకుంటాయి, ఓకే దాని తర్వాత ఆస్మోటిక్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాయి, వాటి లోపల సాల్ట్ కాన్సన్ట్రేషన్ చేసుకుని పెట్టుకుంటాయి మెరైన్ అనిమల్స్, సో దట్ వాటి లోపల బాడీ లోపల సాల్ట్ ఎక్కువ ఉన్నదంటే ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో బయటకు వెళ్ళిపోకుండా ఉంటాయి కాబట్టి, సో దే మెయింటైన్ దాట్. దాని తర్వాత కంపేర్ ఎనీ ఫోర్ అడాప్టేషన్స్ ఆఫ్ అనిమల్స్ లివింగ్ ఇన్ ఫ్రెష్ వాటర్ మెరైన్ వాటర్ హ్యాబిటాట్స్,
రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ ఇన్ ట్రాపిక్స్. ప్రాపర్ సన్లైట్, రెయిన్ఫాల్ అది బాగా జరుగుతుంది, ట్రీస్ చాలా బాగా గ్రో అవుతాయి, అందరికి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి ట్రాపిక్స్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. సో ఇది బేసిక్ గా మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ జువాలజీ పర్స్పెక్టివ్, జువాలజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి. డెఫినెట్లీ మిస్ అవ్వకుండా ఈ క్వశ్చన్స్ మాత్రం అన్ని కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ సపోజ్ నేను ఇప్పుడు చెప్పాను తెలంగాణ స్టూడెంట్స్ ఇది చదవాలి, ఆంధ్ర స్టూడెంట్స్ ఇది చదవాలని చెప్పాను, అంతేగాని మీరు అవే సీమితంగా చదవాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు ఇందులో నేను ఏ క్వశ్చన్ ఇచ్చానో అన్ని క్వశ్చన్ చదివేసండి, వెదర్ మీరు ఆంధ్ర స్టూడెంట్ అయినా తెలంగాణ స్టూడెంట్ అయినా. ఎందుకంటే మీరు మాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ చదివేశారనుకోండి, మీకు ఒక తెలియని క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేసే ఐడియా మీకు వచ్చేస్తుంది అది అనమాట. సో అందుకే స్టడీ ద మాక్సిమం, బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ని మిస్ అవ్వకూడదు. దీస్ ఆర్ ద షోర్ట్ షార్ట్ క్వశ్చన్స్ విచ్ హావ్ రిపీటెడ్ ఓవర్ ద పాస్ట్ మెనీ ఇయర్స్. ఓకేనా? అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్ లేదంటే 8 మార్క్స్ క్వశ్చన్ సెషన్ తోటి. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై.